డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఆశ పెట్టి పేదలను దోపిడీ చేయడమే కాకుండా ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను దోచుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా రాష్ట్రపతి పిలుపు మేరకు ఎల్ఆర్ఎస్ స్కీమ్ను రద్దు చేసి అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వెంటనే మంజూరు చేయాలని బీజేపీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నార్ల నరసింగరావు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జిల్లా ఏవో నాగేశ్వరరావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నకిరేకంటి మొగలయ్య, సుభాష్ రెడ్డి, నరసింగరావు, ఎంపీటీసీ ఫకీర్, రాజేందర్ రెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జీవోను రద్దు చేయాలని చెప్పి ఈరోజు గత నెల రోజులుగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ధర్నాలు, నిరసనలు, రస్తారోకలు, వివిధ రకమైన నిరసనలు తెలియజేస్తున్న సందర్భంలో ఈరోజు యాదాద్రి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన దీక్ష చేపట్టడం జరుగుతుంది. ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ద్వారా ప్రజలకు చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దాదాపు 1000 రూపాయల ఎల్ఆర్ఎస్ పన్ను కట్టే ప్రభుత్వానికి దొడ్డుదారిన పోయే పరిస్థితి ఉన్నది. ఇవాళ 1000 రూపాయలు కేవలం అప్లికేషన్కే 1000 రూపాయలు వసూలు చేసే పరిస్థితి ఉంది రాష్ట్ర ప్రభుత్వము. ఈ దివాల్కౌరు ప్రభుత్వం వెంటనే దిగాలని చెప్పి ఈ ఎల్ఆర్ఎస్ స్కీమును రద్దు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేపట్టింది. ఈ ఉద్యమంలో ప్రజల పక్షాన ఉండి మేము గత నెల రోజులుగా ఈ దీక్షలు చేపడుతున్నాము. అందులో భాగంగా ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు భారతీయ జనతా పార్టీ యాదాద్రి జిల్లా పక్షాన, ప్రజల పక్షాన ఈరోజు ఈ కలెక్టర్ ముందు నిరసన దీక్ష చేపడం జరుగుతుంది.